أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. قل أعوذ برب الناس بو پروکتا صلى الله عليه وسلم ఈ విధంగా చెప్పు, నేను మానవుల ప్రభు శరణు వేడుకుంటున్నాను. ملك الناس మానవుల చక్రవర్తిని. إلهي الناس مانو لندري نجا آراد ديوني آسرا استمنان من شر الوسواس الخناس درالو چنانو ریکی تینچے تپنچو کنے واڑی کیڑو نوڑی الذي يوسوس في صدور الناس అతడు జనుల హృదయాలలో దురాలోచనను రేకెత్తిస్తుంటాడు. من الجنة والناس అతడు జిన్ను వర్గానికి చెందినవాడైనా కావచ్చు, మానవుల వర్గానికి చెందిన వాడైనా కావచ్చు. అల్హమ్దులిల్లాహ్. ప్రియ వీక్షకులారా, సూరతు నాస్ పారాయణం పూర్తయింది. సూరతు నాస్ తన స్థానంలో ఓ గొప్ప సూర అవడంతో పాటు ఓ మంచి దుఆ కూడా. అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన అంతిమ దైవ గ్రంథాన్ని అల్హమ్ద్ అల్లాహ్ ప్రశంసతోటి ప్రారంభించి సూరతు నాస్ అన్న ఈ దువా పలుకులతోటి శుభ ముగింపు పలకడం జరిగింది. అభిమాన మిత్రులారా, సూరతు నాస్ మనకు తెలియజేసే కొన్ని విషయాల్ని ముక్తసరిగా మనం ఈరోజు తెలుసుకుందాం. మనిషి జీవితంలో ప్రారంభంలో కానీ మధ్య సమయంలో కానీ అంతిమ ఘడియల్లో కానీ అనుక్షణం అనునిత్యం సర్వకాల సర్వ అవస్థల యందు మనిషికి అల్లాహ్ అవసరం ఉంటుంది. తనకు ఏది కావాలన్నా మనిషి అల్లాహ్ను వేడుకోవాలి. తాను దేని నుండి రక్షించబడాలన్నా కూడా ఆ విశ్వచక్రవర్తిని ఆశ్రయించాలి. అభిమానమిత్రులారా, ఇమామ్ ఇబ్ను తైమియా రహమహుల్లాహ్ గారు సెలవిచ్చిన మాట, సూరతు నాస్లో మనిషి లోపలి లోపాల నుండి దౌర్బల్యాల నుండి రక్షించమని వేడుకోవడం జరిగింది. అదే సూరతుల్ ఫలక్లో మనిషి ప్రమేయం లేని ఇబ్బందులు ఇక్కట్లు కష్టాలు నష్టాల నుండి అల్లాహ్ శరణు వేడుకోవడం జరిగింది. ఆ రకంగా ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు ఈ సూరాకు వ్యాఖ్యానం అనేది ఇస్తూ చెప్పిన మాట ఏమిటంటే,
మనిషి జీవితంలో చెడు అనేది రెండు రూపాల్లో ఉంటుంది. ఒకటి మాయిబ రూపంలో అంటే మనిషి లోపలి యొక్క లోపాలు దౌర్బల్యాలు బలహీనత. రెండవది మసాయిబ్ ఇక్కట్లు ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఇవి మనిషి ప్రమేయం లేనివి. ఈ రెంటి నుండి అల్లాహ్ శరణు మనం వేడుకున్నట్లయితే ఈ రెంటి నుండి మనం కాపాడబడినట్లయితే మన జీవితం చాలా సురక్షితమవుతుంది అర్థవంతమవుతుంది సార్థకమవుతుంది. ఈ రెండు చెడులలో ప్రమాదకరమైన చెడు ఏదంటే మనిషి ప్రమేయం లేని మనిషి జోక్యం చేసుకొని ఇక్కట్లు ఇబ్బందులు కష్టాలు నష్టాలు కానే కాదు మనిషి లోపలి యొక్క లోపాలు ఏవైతే ఉన్నాయో మనిషి లోపలి యొక్క బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవి విద్యాపరమైన లోపాలు కావచ్చు ఆరోగ్యపరమైన లోపాలు కావచ్చు నైతికపరమైన లోపాలు కావచ్చు ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. కనుక మనిషి ప్రపంచాన్ని జయించక ముందు తన్ను తాను జయించాలంటారు. తన్ను తాను జయించగలిగిన వ్యక్తి ప్రపంచాన్ని కూడా జయించగలడు అంటారు. ఇదే నేపథ్యంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట అలా వఇన్న ఫిల్ జసది ముజ్గతున్ మానవ దేహంలో ఒక మాంసపు ముద్ద ఉంది అది గనక బాగున్నట్లయితే యావ శరీరం బాగుంటుంది అదే గనక పాడైనట్లయితే మొత్తం శరీరం అనేది నాశనమవుతుంది అదే మానవ హృదయమని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి అభిమాన మిత్రులారా మనిషి ఎలాగైతే బాహ్య ప్రపంచంలో అతనికి ఎలాంటి ఇబ్బందులు ఇక్కట్లు కష్టాలు నష్టాలు వాటిల్లా కూడదని కోరుకుంటాడో అలానే దానికన్నా ఎక్కువగా తనలోని లోపాల మీద బలహీనతల మీద అవలక్షణాల మీద దృష్టి సారించి ఆ బలహీనతల్ని తొలగించి బలాలను పెంచుకునే ప్రయత్నం అనేది మనిషి చేయాలన్న గొప్ప హితవు అనేది సూరత్తు నాస్ మనకు ఇస్తుంది అన్న విషయంలో మనం ఈ విషయాన్ని గమనించాలి. ఇక అభిమాన మిత్రులారా ఈ సూరాలో మనం గమనించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా మూడు నామాల ప్రస్తావన ఉంది. రబ్ ప్రస్తావన ఉంది, ఇలాహ్ ప్రస్తావన ఉంది, అలాగే మలిక్ ప్రస్తావన ఉంది. అంటే ఈ మూడు నామాల ఆధారంగా మనలోని మనిషిలోని లోపాలను అల్లాహ్ యొక్క శరణు అనేది మనం వేడుకుంటున్నాం. అదే సూరతుల్ ఫలకులు గనక మనం తీసుకున్నట్లయితే ఒకే నామం ఉంది, రబ్ అన్న నామం. అంటే దీన్ని బట్టి కూడా మనకు అర్థమయ్యేది ఏమిటంటే బాహ్య ప్రమాదాల కన్నా ఇక్కట్టు ఇబ్బందులు కష్టాలు నష్టాల కన్నా అంతర్గత లోపాలు ఏవైతే ఉన్నాయో బలహీనతలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ప్రమాదకరమైనవి. బయట కష్టాలు నష్టాలని వాటికి దూరంగా మనం ఉండాలి, కానీ వాటిని అవి జరగకుండా చూడమని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదేశించాడు, కానీ అసలు అవి లేకుండానే మీరు చెయ్యండి అని అల్లాహ్ సుబ్హానహు ఉపదేశించలేదు. అయితే మానసిక దౌర్బల్యాలు ఏవైతే ఉన్నాయో మలలోని లోపాలు ఏవైతే ఉన్నాయో నూటికి నూరు పాళ్ళు ఈ లోపాలను మనం దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మనం మనలోని లోపాలను దూరం చేసుకోకపోతే మనలోని బలహీనతను కనుక మనం దూరం చేసుకోకపోతే తర్వాత మనం శిక్ష అనుభవించే ఉండాల్సి ఉంటుంది అన్న యొక్క హెచ్చరిక కూడా సూరతు నాస్ మనకు చేస్తుంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే అభిమాన మిత్రులారా
జిన్నాత్ అనేవారు అల్లాహ్ సృష్టి అన్న యథార్థాన్ని ఈ సూరా మనకు తెలియజేయడమే కాకుండా ఎలాగైతే మనకు సాటి మానవుల నుండి ప్రమాదాలు పొంచి ఉంటాయో అలానే మన కంటికి కనబడిన సూక్ష్మ జీవులైనక ఈ జిన్నాతుల నుండి కూడా కీడు అనేది జరిగే ప్రమాదం ఉందన్న హెచ్చరిక కూడా ఈ సూరా మనకు చేస్తుంది కాబట్టి చివర్లో మినల్ జిన్నతి వన్నాస్ మానవ హృదయాలలో దురాలోచన రేకెత్తించే వారు ఇటు మానవ వర్గానికి చెందిన వారైనా కావచ్చు అటు జిన్ను వర్గానికి చెందిన వారైనా కావచ్చు మానవ వర్గానికి చెందిన వారిని మనం చూడగలం గమనించగలం వారి బలాలు బలహీనతలు కూడా మనకు తెలిసే అవకాశం ఉంది అయితే జిన్ను వర్గం ఏదైతే ఉందో శైతానులు ఎవరైతే ఉన్నారో వారిని మనం చూడలేం వారి బలహీనతలు ఏమిటో కూడా మనం పసిగట్టలేం అయితే వారు మనల్ని చూస్తారు మన బలహీనతల మీద వారికి ఎక్కువ దృష్టి ఉంటుంది అన్న విషయాన్ని మనం గమనించాలి దీని బట్టి బాహ్య ప్రపంచంలో కనిపించే మానవ శత్రువుల కన్నా భయంకర ప్రమాదకర శత్రువు ఎవరు అంటే శైతాను అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అలాగే అభిమానంతులారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రతి వ్యక్తికి తోడుగా ఒక కరీంని దగ్గరగా ఉండే ఒక వ్యక్తిని పెట్టడం జరిగింది అతను జిన్ను వర్గానికి చెందినవాడు మరి సహాబా యా రసూలుల్లాహ్ అతను మీకు కూడా తోడుగా ఉంటాడా అంటే అవును నాకు కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా అతన్ని జత చెయ్యడం జరిగింది కానీ అల్లాహ్ కృపతోటి అతను ఇస్లాం స్వీకరించాడు అతను నాకు కేవలం మంచిని మాత్రమే బోధిస్తాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు ఇదే నేపథ్యంలో మనిషి మరణానంతరం కొన్ని అపోహలు అపార్థాలు అనేవి మానవ సమాజంలో మనకు కనబడతాయి అంటే మనిషి మరణించిన తర్వాత కూడా ఆ వ్యక్తి తాలూకు విషయాల్ని ఫలానా మాంత్రికుడో తాంత్రికుడో తెలియజేస్తున్నాడనక ఈ అపోహ అపార్థం అనేది ఉంటుంది ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనిషితో పాటు ఉండే ఈ రెండు జిన్నులు ఎవరైతే ఉన్నారో మనిషి మరణించినప్పటికీ తోడుగా ఉండే వీరు బతికే ఉంటారు కనుక అందులో ఆ చెడు జిన్ను ఎవరైతే ఉంటాడో అతను ఆ మాంత్రునికి సహాయపడే అవకాశం ఉంది ఆ వ్యక్తి తాలూకు సమాచారాన్ని చేరవేసే యొక్క అవకాశం కూడా ఉంది కనుక జిన్నుల గురించి సరైన సమాచారం లేని కారణంగానే మనం మాంత్రికుని వద్దనో తాంత్రికుని వద్దనో ఏదో మహత్వం ఉంది మహత్యం ఉంది అన్నక భ్రాంతికి లోనై నిజంగా మనం బహుదైవ ఆరాధనకు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో పాల్పడుతూ ఉంటాము అల్లాహ్ కాపాడుగాక నిజంగా ముస్లిం సమాజంలో సైతం అనేక మంది తన మీద దయ్యం వచ్చిందనో ఆత్మ ఆవహించిందనో లేదంటే ఏదైనా ఆత్మ అనేది తన్ను పీడిస్తుందనో క్షుద్ర పూజలు చేపించిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ విశ్వాసపరమైన లోపాలు బలహీనతలు మనలో ఎందుకున్నాయంటే ముందుగా మన విశ్వాసాన్ని మనం అర్థం చేసుకోలేదు నేర్చుకోలేదు ఆకలింపు చేసుకోలేదు ఇది ఒకటి రెండవది ఈ సూక్ష్మ సృష్టి అయిన జిన్నుల గురించి మనకు సరైన అవగాహన లేని అవగాహన అనేది లేని కారణంగానే ఈ భ్రాంతి ఈ అపోహ అనేది మన మధ్య అనేది ఓ మహమ్మారిలా వ్యాపిస్తూ రోజు రోజుకి జడలు విప్పినాక శైతాను వలె అనేది పెట్టేగిపోతుంది అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి అలాగే అభిమాన మిత్రులారా అల్లాహ్ సుబ్హానహు వ తాలా సూరతుల్ ఫాతిహాలో తౌహీద్ ఉలూహియా ప్రస్తావించాడు అలాగే సూరతుల్ ఫాతిహలో తౌహీద్ రుబూబియ్యను కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రస్తావించాడు అలాగే సూరతుల్ ఫాతిహలో అల్లాహ్ సుబ్హానహు వతాలా తౌహీద్ అస్మా వ సిఫాత్ని కూడా ప్రస్తావించాడు అలాగే సూరతున్ నాస్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా తౌహీద్ రుబూబియ్యను ప్రస్తావించాడు తౌహీద్ ఉలూహియ్యను కూడా ప్రస్తావించాడు అలాగే తౌహీద్ అస్మా వ సిఫాత్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రస్తావించాడు అంటే ఎవరైతే విశ్వకర్త ఎవరైతే మన బాగోగులు చూస్తున్నాడో ఎవరైతే మనల్ని సృష్టించాడో ఎవరైతే మనల్ని నకసిక పర్యంతం అందంగా తీర్చిదిద్దాడో మనలో ప్రతిభా పాఠవాలను నింపాడో ఆ సర్వశక్తి మంతుడు మాత్రమే మన ఉపాసన రీతులకు మన ప్రార్థనలకు
మన అన్ని విధాల మొక్కుబడులకు ఏకైక అర్హుడు అన్నక ఈ గొప్ప సందేశం కూడా సూరతు నాస్ అనేది మనకి ఇస్తుందన్నక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, సూరతు నాస్ తన చోట ఓ మహాద్భుతమైన సూర. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ఈ ముఅవ్వజతైన్ రెండు సూరాలు ఏవైతే ఉన్నాయో వీటిని దైవ దూతలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేయడం జరిగింది. అలాగే సకల కీడుల నుండి చేతబడుల నుండి కూడా విరుగుడుగా ఈ రెండు సూరాలు మహాద్భుతంగా పనిచేస్తాయి. ఆ రకంగా మనం ఈ సూరతున్నా సూరతుల్ ఫలక్ నుండి ఆధ్యాత్మిక ప్రయోజనాల్ని పొందడమే కాకుండా ఆరోగ్యపరమైన లాభాల్ని కూడా మనం పొందాలి. అలాగే నైతికపరమైన మార్పు, విశ్వాసపరమైన యొక్క అభివృద్ధి కూడా మనలో చోటు చేసుకోవాలి. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. జజాకుమల్లాహు ఖైరన్ వాఖిర్ దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.